గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః దయతల సద్గురు బ్రహ్మరాజు గురువర ఈ ధర లోపల లేరయ్యా మీకు సాటి లేరని ఏంటిని చేరితి మీ పద సన్నిధి శరణంబే చాలునయ్యా జన్మారహితముకు మీ పాద సేవే బాక్యాము. అంటే పరిపారి విధముల పరుగు పెట్టేటి మాకు, అంటే రకరకాలుగా ప్రయత్నాలు చేసేటువంటి అనేక రకాల ప్రయత్నాలు చేసేటువంటి మాకు ఒక చక్కటి దిశానిర్దేశం చేసేటువంటి వారు మీరు. శరణంబే చాలునయ్యా జన్మరహితముకు. ఇప్పుడు ఇందాక శరణాగతి అనుకున్నా కదా, శరణం అంటే శరణు వేడుకుంటే చాలు జన్మరహితం అవుతుంది అని చెప్తున్నారు. అంటే ఎప్పుడు జన్మరహితం అవుతుందంటే శరణు వేడుకున్నప్పుడు. శరణు వేడుకోవడం ఏంటంటే కంప్లీట్లీ సరెండర్, మొత్తాన్ని సర్వస్వాన్ని కూడా సమర్పించగలగాలి, నేను నాది అనేటువంటిది కొంచెం కూడా లేకుండా మనం ఎప్పుడైతే ఆ పరమాత్మకు ఆ సద్గురుమూర్తికి ఇవ్వగలుగుతామో అప్పుడు మాత్రమే మనకు ఆ యొక్క జన్మరహిత స్థితి అనేటువంటి దాన్ని వారు సూచిస్తారు, మనం ఆ స్థితిని పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ తత్వంలో చెప్పినటువంటి భావమే ఇందులో కూడా మనకి ఈ కందార్థంలో కూడా సూచించటం అనేటువంటిది జరిగింది. ఈ లోకంలో మానవ జన్మ లభించటం అనేటువంటిది చాలా దుర్లభం, ఎందుకంటే మిగతా ప్రాణికోట్లకు లేనటువంటి ఒక విశిష్టత ఒక మానవ జన్మకు మాత్రమే ఉంది. అయితే ఇలాంటి మానవ జన్మను మనం ఎప్పుడు సద్వినియోగం చేసుకోగలుగుతాము అంటే దీన్ని సరిగ్గా మనం వినియోగించుకోగలిగినప్పుడు మాత్రమే మనం సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఎవరికి తెలియదు దీన్ని సద్వినియోగం చేసుకోవటం? అంటే ఈ ప్రపంచంలో పుట్టినోళ్ళందరూ సరిగా జీవించట్లేదా? అందరూ మంచిగానే జీవించగలుగుతున్నారు, అందరూ మంచిగానే జీవించగలుగుతున్నారు. ఆధ్యాత్మిక మార్గంలో ఆధ్యాత్మిక వాదులు ఏమంటున్నారంటే ఆధ్యాత్మిక మార్గంలో పయనింపజేసినప్పుడు మాత్రమే ఒక పరిపూర్ణత అనేటువంటిది ఈ జన్మకు ఒక పరిపూర్ణత ఒక సార్థకత అనేటువంటిది సిద్ధిస్తుంది అని సూచించటం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే ఒక ఆధ్యాత్మిక వాతావరణం లేనటువంటి జీవితానికి సరైనటువంటి ప్రయోజనం చేకూరలేదు అనని మనకు పెద్దలు చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే మానవ జన్మకు వచ్చాం, అందరం మానవ జన్మకు వచ్చాం. అయితే మానవ జన్మకు వచ్చితే దీనికి ప్రయోజనం కలగాలి అంటే ఒక ఆధ్యాత్మిక వాతావరణం అనేటువంటిది ఏర్పడాలి అని చెప్తున్నారు. ఆధ్యాత్మిక వాతావరణం అనేటువంటిది ఎలా ఏర్పడుతుంది? ఆధ్యాత్మిక వాతావరణం అంటే ఎలా ఏర్పడుతుంది అంటే మామూలుగా నార్మల్గా భక్తి మార్గంలో ఉన్నప్పుడు ఏంటంటే ఆ భక్తి సంబంధమైనటువంటి సత్కర్మల అనుష్ఠానం చేయటం అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడాలంటే లౌకికంగా మనం చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే దేవాలయాలకు వెళ్ళటం, ఇది మనకు ఫస్ట్ అనిపించేటువంటిది. దేవాలయాలకు వెళితే ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నట్లుగా మనకు చెప్తారు. రెండోది తీర్థయాత్రలు సేవించటం, తీర్థయాత్రలు సేవించటం వల్ల కూడా మనకి ప్రయోజనం కలుగుతుందని చెప్తున్నారు. ఎందుకంటే తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణం కానీ అక్కడ భక్తుల యొక్క జీవన విధానాన్ని మనం గమనించినప్పుడు మన యొక్క జీవన విధానాన్ని మనం సమన్వయం చేసుకున్నప్పుడు మనం ఎలా జీవించాలి వాళ్ళు ఎలా జీవిస్తున్నారు అనేటువంటి అవగాహన ఏర్పడుతుంది. ఆ మహాత్మ అంటే ఒక యాత్రకు వెళ్ళినప్పుడు ఆ ప్రయోజనం అనేటువంటిది మనకు కనిపిస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఉడిపి వెళ్ళామనుకోమ్మా, ఉడిపి వెళ్తే ఏం తెలుసుకోగలుగుతాం? ఉడిపి వెళ్తే అక్కడ ఎవరున్నారు? ఉడిపిలో ఎవరున్నారమ్మ దేవుడు? కృష్ణుడు. ఉడిపిలో ఎవరున్నారు? కృష్ణుడు. ఉడిపిలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఒక స్పెషాలిటీ. ఎందుకంటే దేవకీదేవి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బాల్యాన్ని చూడలేదు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బాల్యాన్ని దేవకీదేవి చూడలేదన్నమాట. చూడకపోతే ఒకసారి
శ్రీకృష్ణ పరమాత్మను అడుగుదు, నీ బాల్యాన్ని నేను చూడలేదు కదా, ఒకసారి ఏమనుంటే నాకు కొంచెం దాన్ని నువ్వు ఒక లీలగా నాకు ప్రకటితం చెయ్యి అని చెప్తే, అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఒక లీలగా తన యొక్క బాల్యాన్ని మొత్తానికి ఒక చిన్న వీడియో క్లిప్ లాగా దేవకి దేవికి చూపిస్తానమాట. అప్పుడు రుక్మిణీదేవి కూడా చూస్తుందన్నమాట శ్రీకృష్ణ పరమాత్మను, బాలుడుగా ఉన్నటువంటి రూపాన్ని. అప్పుడు రుక్మిణీదేవి అంటది శ్రీకృష్ణ పరమతోటి, స్వామి మీరు బాలుడుగా ఉన్నప్పుడు చాలా క్యూట్గా ఉన్నారు, ఆ రూపంతో నాకు ఒక మంచి విగ్రహాన్ని ఇప్పించండి, నేను రోజు మేము పూజ చేసుకుంటా అని చెప్పి రుక్మిణీదేవి అడిగింది. అడిగితే పరమాత్మ ఒక విగ్రహాన్ని ప్రొవైడ్ చేస్తారనమాట. ఇవి రుక్మిణీదేవి రోజు ఆ విగ్రహాన్ని పూజించేది. విగ్రహాన్ని పూజించిన తర్వాత కాలాంతరంలో ద్వాపరయుగం అయిపోయింది, కలియుగం వచ్చేసిందనమాట. కలియుగం వచ్చేసిందనమాట, రుక్మిణీదేవి ఉన్నప్పుడు పూజించింది, తర్వాత ఎవరు పూజిస్తారు? తర్వాత ఆ విగ్రహం మామూలు ఒక రాయిలా మారిపోయింది, మామూలు ఒక రాయిలాగా మారిపోయింది. నిజంగా మామూలు రాయిలాగా మారిపోయింది అనమాట. మామూలు రాయిగా మారిపోయినప్పుడు మన భారతదేశానికి వీళ్ళు వచ్చారు కదా తెల్లదొరలు, బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి సంపద మొత్తం దోచుకొని వెళ్ళేటువంటి సందర్భంలో ఈ స్టోన్ కూడా వేసుకొని పోతున్నారన్నమాట. ఒక నౌకలో వెళుతూ ఉంటే అక్కడ మధ్యలోకి వెళ్ళిన తర్వాత నౌక ఆగిపోయింది, ముందుకు వెళ్ళట్లా వెనక్కి వెళ్ళట్లా. ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు. మెకానిక్లు అందరూ వచ్చారు, రిపేర్ చేసే వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు, ఎంత ట్రై చేసినా కానీ అది కదలట్లేదు అనమాట. కదలకపోతే ఏంటి కదలట్లేదంటే మా వల్ల అవ్వట్లేదని అందరు చేతులు ఎత్తేసారు. అప్పుడు ఆ బ్రిటిష్ ద్వారా ఒక ప్రకటన చేస్తారు, ఈ నౌకలో ఉన్నటువంటి ప్రాబ్లం ఎవరైనా గుర్తించి ఈ నౌకను కదిలేట్టు చేస్తే ఈ నౌకలో ఉన్నటువంటి ధనంలో వాళ్ళు కోరినంత ధనం ఎంత అంటే అంత దాంట్లో అంతలో బంగారం, డైమండ్స్, రత్న ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. నౌక నిండా అవే ఉన్నాయన్నమాట. ఎవరైనా కానీ ఇది కదిలిచ్చేట్టు దీన్ని రిపేర్ చేస్తే వాళ్ళకి ఎంత అంటే అంత ధనం ఇస్తా అంటారు. అప్పుడు మధ్వాచార్యుల వారు ఆ నౌకలో ఉంటారు, వారు వెళ్ళి ఇంజిన్ కాడ జస్ట్ ఇలా టచ్ చేస్తారు. టచ్ చేస్తే వెంటనే స్టార్ట్ అయింది. అయితే మధ్వాచార్యుల గారికి బ్రిటిష్ ద్వారా నమస్కారం చేసి, స్వామి మరి ఎట్లయితే మీరు దీన్ని కదిలిచ్చారో అది మీ శక్తితో దైవశక్తితో, మాకైతే తెలీదు, ఈ నౌకలో ఉన్నటువంటిది ఏది కావాలంటే అది కోరుకోండి అన్నాడు. కోరుకోండి అంటే ఆయన వెళ్ళి ఒక స్టోన్ చూపెట్టాడు, నాకు అది ఇవ్వండి అన్నాడు. ఏయ్ నీ రాయం చేసుకుంటావయ్యా, ఈ బంగారం తీసుకో, వజ్రాలు వైడూర్యాలు ఇవి తీసుకుంటే నాకు ఇవేమి ఇవ్వద్దు, ఆ స్టోన్ ఇవ్వు అంటారు. సరే తీసుకొని ఈ స్టోన్ పిచ్చోళ్ళలాగా ఉన్నావు అని చెప్పి అంటాడు. ఆ స్టోన్ ఇలా తీసుకోగానే మళ్ళీ విగ్రహంగా మారింది. అలా విగ్రహంగా మారితే అందరూ చూస్తూ ఉండగానే ఆశ్చర్యపోతారన్నమాట. అప్పుడు మధ్వాచార్యుల వారు ఆయనకు నమస్కారం చేసి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఉడుపిలో ప్రతిష్ఠ చేశారు. ఉడుపిలో ప్రతిష్ఠ చేయబడినటువంటి విగ్రహం అది రుక్మిణీదేవి ఆరాధించింది అని పెద్దలు చెప్తే విన్నది చెప్తున్నాను అనమాట నేను. అది ఇప్పుడు మనం ఉడుపి వెళ్ళిన అనుకో, ఇది కొంత తెలుస్తుంది. ఉడుపిలో దేవుడు ఇటు తిరుగుంటాడు కదా, తూర్పువైపు తిరుగుంటారు. అయితే కనకదాసు అనేటువంటి భక్తుడు, అక్కడికి వెళ్తారనమాట. అయితే ఆయన అప్పటిలో కుల పట్టింపులు ఎక్కువ ఉండేది కదా, లోపలికి రానిరన్నమాట, దర్శనానికి అలౌ చేయరనమాట. అలౌ చేయకపోతే బాగా భక్తి అనమాట, దేవుణ్ణి దర్శించుకోవాలనేటువంటి తపన ఎక్కువ ఉంటుందన్నమాట. అయితే వాళ్ళు అలౌ చేయరు. అప్పుడు గుడి వెనక్కి పోయి కూర్చొని ఏడుస్తూ ఉంటాడు, ఇక ఈ జన్మ ఎందుకు, నీ దర్శనంకి నోచుకొని, నీ దర్శనానికి నోచుకొని ఈ జన్మ నాకు ఎందుకు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడనమాట. అనిపిస్తుంది కదా, ఈ కులంలో కాకుండా నేను కూడా అలాంటి కులంలో జన్మిస్తే నీ దర్శనం చేసుకునేటువంటి భాగ్యం నాకు కలిగేది కదా, నేను ఏ దోషం చేశానని, ఏ తప్పు చేశానని నన్ను ఎందుకు ఇట్లాంటి జన్మలో ఇచ్చావు, నీ దర్శనానికి నోచుకునేటువంటి ఈ జన్మ ఎందుకని చెప్పి బాగా కళ్ళమ్మంటి నీళ్లు పెట్టుకొని వేడుకుంటాడు పరమాత్మని. వేడుకుంటేప్పుడు ఆ ఉడిపిలో ఉండేటువంటి ఆ వెనక వైపు ఉన్నటువంటి ఆ గర్భగుడి మొత్తం పగిలిపోయి ఆ దేవుడు అటువైపు ఉన్నటువంటి దేవుడు ఇడిదిరిగాడు భక్తుడికి వెళ్ళి. అర్థమైందమ్మా, అటువైపు ఉన్నటువంటి స్వామి ఆ గర్భగుడిని పగలగొట్టుకొని ఇటువైపు తిరిగాడనమాట. చూడండి, అంటే ఒక భక్తుణ్ణి అనుగ్రహించటం కోసం, భగవంతుడు ఒకవైపు ప్రతిష్ట చేసి ఉంచి దాన్ని యూటర్న్ చేసి భక్తుడి కోసం ఇటువైపు తిరిగి ఇటువైపు దర్శనం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే ఇప్పుడు మనం ఉడిపి వెళ్ళామనుకోండి, మనకేమర్థమైంది,
అంటే భక్తి కలిగి ఉంటే, కనకదాసు లాంటి భక్తి మనకుంటే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుద్ది అని మనకు అనిపిస్తా అనిపిదా, అనిపిస్తా అనిపిదా. అంటే అంటే ఒక ఆధ్యాత్మిక వాతావరణం మనకు ఏర్పడాలి అంటే భక్తి అనేటువంటిది మొట్టమొదటి మెట్టు, భక్తి అనేటువంటిది మొట్టమొదటి మెట్టు. ఇప్పుడు భగవంతుడు ఎక్కడుంటాడు అంటే ప్రారంభ దశలో ఏమంటారంటే పారాయణం చేయటం వల్ల కానీ, మంత్రస్మరణ చేయటం వల్ల కానీ, భజన చేయటం వల్ల కానీ, సేవ చేయటం వల్ల కానీ భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అనేటువంటి ఆలోచన ఉంటుంది. అలాంటి ఆలోచన ఉంటుంది. క్రమేపీ ఆ ఆలోచన, ఆ భక్తి అనేటువంటిది జ్ఞానంగా పరిణితి సాధించాలన్నమాట. జ్ఞానం అనేటువంటి స్థాయికి ఎదగాలన్నమాట. ఎదిగినప్పుడు మాత్రమే ఆ భక్తికి ఆ ప్రయోజనం అనేటువంటిది చేకూరుతుంది. చిన్న ఎగ్జాంపుల్, ఒక ఆయనకు దేవుడు అంటే చాలా ఇష్టం. ఆయన కూడా కృష్ణ భక్తుడే, ఆయన కూడా కృష్ణ భక్తుడు. ఆయన ఒక విగ్రహం రోడ్డు మీద అమ్ముతుంటే కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. రోజు పూజ చేస్తున్నాడు. ఆయనకు వేరే పనులేవులు. రోజు లేవగానే ఫస్ట్ స్నానం చేయటం, స్నానం చేసిన తర్వాత దేవుడికి పూజ చేయటం. ఆయన కొనుక్కొచ్చుకున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహానికి పూజ చేసేవాడు. ఆ పూజ చేసిన తర్వాత అష్టోత్తరాలు చదవటం, భగవద్గీత చదవటం, శ్రీకృష్ణకి సంబంధించినటువంటి స్తోత్రాలు చదవడం, ఇవన్నీ అయిన తర్వాతనే తినేవాడు టిఫిన్ కూడా. మళ్ళీ అలాగే సాయంత్రం కూడా, ఉదయం సాయంత్రం అలా పూజ చేసుకుంటూ ఉండడు. ఒక్కరోజు కూడా పూజ చేయకుండా ఉన్న రోజు లేదు. జ్వరం తగిలినా కానీ పూజ ఆపేవాడు కాదు. అవసరమైతే ఇంకేదైనా ఆపేవాడు కానీ పూజ అయితే ఒక్కరోజు కూడా ఆపేటువంటి వాడు కాదు. ఇక పెళ్ళికి వెళ్ళేవాడు కాదు, ఫంక్షన్కి వెళ్ళేవాడు కాదు, అంటే రిటైర్డ్ పర్సన్ అన్నమాట, ఎటు వెళ్ళేవాడు కాదనమాట. ఖచ్చితంగా ఇంట్లోనే ఉండేవాడు, రోజు పూజ చేసేవాడు. ఇంకా ఆ దేవుడు తప్ప ఇంకో లోకం లేదు ఆయనకి, ఆ దేవుడు తప్ప ఇంకొక లోకం లేదు. అలా ఉన్నటువంటి తరుణంలో ఎటు వెళ్లకుండా 12 సంవత్సరాల నుంచి ఇలా పరమాత్మ సేవ చేస్తూ ఉన్నాడు, పరమాత్మను ఆరాధించుకుంటూ ఉన్నాడు. ఒకసారి అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో వేరే ఊరు వెళ్ళవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అక్కడ 3 రోజులు ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. 3 రోజులు భగవంతుడు సేవ చేసుకోకుండా ఉండాల్సినటువంటి రావటం ఆయనకు చాలా ఇబ్బందిగా అనిపించింది. మనకెట్లయితే ఒక్కరోజు మంత్రం చదువుకోకపోయినా కానీ ఆ భావంతో లేకపోతే మనకు కూడా ఒకరోజు వృధా అయిపోయినట్టుగా మనం ఎలా భావిస్తామో, ఆయన కూడా వామ 3 రోజులు సేవ చేసుకున్నాడు నా వల్ల కాదని అంటున్నాడు. కానీ తప్పనిసరి పరిస్థితిలో వెళ్లాల్సి వస్తుంది. అయితే నేను చేయకపోయినా కానీ పూజ, నేను చేయకపోయినా కానీ నా ప్లేస్లో ఒకళ్ళని పూజ చేయడానికి ఒకళ్ళు నియమించి పెడతా అని చెప్పి ఒకళ్ళు అనుకుంటాడు. వాళ్ళ బంధువునే ఒక ఆయన పిలిచి, నేను ఊరెళ్తున్నా కాబట్టి నేను వెళ్ళి వచ్చిన 3 రోజులు కూడా నువ్వు పూజ చేయాలి అంటే, అంతకుముందు ఈయనకు పరిచయం ఉందన్నమాట. ఆ బంధువు కూడా ఈయన ఎట్లెట్లా చేసేది ఆయనకు కూడా తెలుసు అనమాట. పూజ ఆయనకు కూడా తెలుసు అనమాట, ఎలా చేసేది ఈయన పూజ. అయితే ఆయన ఈయనకు అప్పచెప్పి వెళ్తారు అనమాట. ఆయన ప్రొద్దుటే తెల్లారి పూజ చేయడానికి వస్తారు, బంధువు పూజ చేయడానికి వస్తారు. వస్తే ఉదయం పూట పూజ అయిపోయింది, సాయంత్రం కూడా పూజ చేయాలి కదా. సాయంత్రం కూడా పూజ చేసిండు. పూజ చేసిన తర్వాత ఒకసారి విగ్రహం కెళ్ళి మొత్తం పరిశీలించాడు. విగ్రహం మొత్తంలో మట్టి ఉందన్నమాట, అక్కడ మట్టి ఉందన్నమాట. ఇంత మొత్తం మట్టే ఉంది, ఈ మట్టి అంతా ఉంటే అసలు ఎట్లా పూజ చేయ బుద్ధి అవుతుంది, ఈయనకి కొంచెం స్వామికి స్నానమైన చెప్పి అని అంటాడు. కాస్త నీళ్లు పోస్తారు, నీళ్లు పోసినా మట్టి పోటల, నీళ్లు పోస్తారు తుడిచినా కానీ మట్టి పొడల బాగా అతుక్కొని ఉంది. కొంచెం ఎక్కువ రోజుల నుంచి 12 సంవత్సరాల నుంచి చేస్తానుగా ఆయన, మరి ఎన్నిసార్లు తుడిచిందో ఏంటో తెలియదు అనమాట. ధ్యాస అంతా దీని మీదనే ఉంది కానీ దాన్ని శుభ్రం చేయలేదు. అయితే ఆయన ఏం చేసిందంటే ఆ విగ్రహాన్ని ఒక బకెట్లో పెట్టి, బకెట్ నిండా నీళ్లు పోసి, రేపు పొద్దునకల్లా నానిద్ది కదా మంచిగా తొడవచ్చు అని చెప్పి వెళ్ళిండు. ఆయన ఇంటికి వెళ్ళి తెల్లారు వచ్చేసరికి ఇట్లా బకెట్లో చూస్తే విగ్రహం కనపట్టలా, అది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసింది కమ్మ, ఆ మొత్తం కరిగిపోయి నీళ్ళలాగా మారిపోయింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేయటం వల్ల ఇప్పుడు నీళ్ళలాగా మారిపోయి నీళ్ళలో కలిసిపోయింది. ఇప్పుడు దేవుడు ఎక్కడుండు, ఇప్పుడు దేవుడు అట్లా ఏమైంది, దేవుడు నీళ్ళ రూపాన్ని మారిండు. ఇప్పుడు చుట్టం వస్తే ఏం చెప్పాలా, ఇప్పుడు ఆయన 12 సంవత్సరాల నుంచి పూజ చేస్తుండు, ఆయనకు ప్రాణం అన్నమాట ఈ విగ్రహం, పోయేప్పుడే జాగ్రత్తలు చెప్పిపోయిండు, జాగ్రత్త అని చెప్పిపోయిండు. ఇప్పుడు తీరా చూస్తే దేవుడు లేడు, దేవుడు నీళ్ళు అయ్యిండు. ఇప్పుడు ఆయనకేం చెప్పాలి, ఆయన ఊరుకోడు. ఇప్పుడు వేరే నేను కొనుక్కు, అంతకంటే అద్భుతమైంది ఎంతోమంది గిఫ్ట్ తెచ్చినా కానీ పక్కన పెట్టిండు కానీ వాటిని పూజించట్లేదు అనమాట. ఏంటి ఈ దేవుడు విగ్రహం తెచ్చుకున్న తర్వాతనే ఆయనలో మార్పు వచ్చిందని దీన్నే పూజించడం మొదలుపెట్టిండు.
ఇక ఇప్పుడు ఆయన వచ్చిండు, ఏ నా దేవుడు ఏడి నా దేవుడిని నాకు ఇయ్యి అనడు. ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడలే, సైలెంట్గా ఉన్నాడు, సైలెంట్గా ఉన్నాడు. తీరా చెప్తే జరిగిన విషయం చెప్పిండు, చెప్తే చాలా బాధతో కూడిన కోపం, కోపంతోడిన బాధ, కోపంతో కూడిన బాధ, బాధతో కూడిన కోపంతో ఏమీ మాట్లాడక తనలో తానే కొంచెం నిదానించుకొని చాలా బాధపడ్డాడు. 2 రోజులు 3 రోజుల వరకు ఆయన ఏం తినలేదు, ఏం తాగలేదు. నాకు దేవుడే కావాలి, నాకు దేవుడే కావాలి. ఈయన అంటాడు సేమ్ అలాంటిదే మార్కెట్లో ఇంకొక కొనుక్కొస్తా, నాకొద్దు, నా దేవుడే నాకు కావాలి, నా దేవుడే నాకు కావాలి. ఇప్పుడు అతని బాధని ఎవరు మా తీర్చగలరు, అతని బాధని మానవ మాతృడు ఎవరు కూడా తీర్చలేదు, మానవ మాతృడు ఎవరు కూడా తీర్చలేదు. అప్పుడు ఒక మహాత్ముడు, ఒక మహాత్ముడు ఒక సాధువుని ఆశ్రయించినప్పుడు ఆ సాధువు దైవానికి సంబంధించినటువంటి ఒక యథార్థమైనటువంటి జ్ఞానాన్ని కలిగించినప్పుడు, దైవానికి సంబంధించినటువంటి యథార్థమైనటువంటి జ్ఞానాన్ని కలిగించినప్పుడు వెంటనే ఈయనకు బోధపడలేదు, కానీ చాలా కాలం గడిచిన తర్వాత, చాలా కాలం గడిచిన తర్వాత అప్పుడు కొంత క్రమేపీ మార్పు రావటం అనేటువంటిది జరిగింది. ఎందుకు అంటే ఒక మనిషి ఒక విగ్రహానికే పరిమితమై ఉన్నాడు. ఇప్పుడు ఆ మనిషి ఏమయ్యాడు, ఆ విగ్రహానికి పరిమితమైండు, అంటే ఆ రూపానికి ఆ నామానికే పరిమితమైండు. ఇది ఆధ్యాత్మికంలో ఇది ఒక స్టేజు, ఆధ్యాత్మికంలో ఇది ఒక స్టేజ్ అన్నమాట. ఈ స్టేజ్లో ఏంటంటే ఆ విగ్రహం ఉండాలా, ఆ నామం ఉండాలా, ఆ రూపము ఆ విగ్రహము ఆ నామము దాంతో ఈయన పాటలు పాడి నా పూజలు చేసినా ఏ చేసినా దాంతో, దేం చేసినా దాంతో. ఆధ్యాత్మికంలో ఎలా ఎదగాలి అంటే ఎంత స్థాయికి ఎదగాలి అంటే జ్ఞాని ఎలా ఉంటాడు అంటే రూపాన్ని అధిగమించగలగాల, దేన్ని అధిగమించాలి, రూపాన్ని అధిగమించగలగాల, నామాన్ని అధిగమించగలగాల, విగ్రహాన్ని కూడా అధిగమించగలగాల, విగ్రహాన్ని కూడా అధిగమించగలగాల. అంత జ్ఞానం ఎంత ఎవరికి సాధ్యమవుద్ది, ఎంత సీనియారిటీ ఉండాలా, ఎంత అనుభవం ఉండాలా, ఎంత అనుభవం ఉంటే అది సాధ్యమవుతుంది, సామాన్యుడికి సాధ్యమయ్యేటువంటిదేనా. ఇప్పుడు నేనున్నా ఒకవేళ ఎవరైనా కానీ పూజ చేయండి అన్నాను అనుకోమ్మా, ఈ డబ్బా తీసుకొచ్చి ఈ డబ్బాయే దేవుడు దీనికి పూజ చేయని చెప్పి నాకు చెప్పారనుకో, నేను చేయగలనా, ఈ డబ్బానే దేవుడు ఈ డబ్బాకు పూజ చేయండి అనంటే నేను చేయగలనా, పోనీ ఇంకెవరో చెప్పారు దేవుడు దారంలో ఉంటాడంట అని చెప్పారు, దేవుడు దారంలో ఉంటాడంట, మనకి 7వ అధ్యాయంలో పరమాత్మ చెప్తారుగా సూత్రే మణిగణాయివ అని చెప్పారుగమ్మా, మహత పరతరం నాణ్యతకించదస్తి ధనంజయ మైసర్వ మిదం తోతం సూత్రే మణిగణాయివ అన్నారు. అర్థమైందమ్మా, పూసల వెనక ఉండేటువంటి లేకపోతే పూల వెనక ఉన్నటువంటి దారం ఒత్తుగా నేనున్నాను అమ్మయ్య దారం దేవుడు అన్నారుగా అని చెప్పి ఒక ఆయన దారపుండ తీసుకొచ్చి పెట్టిండంట పూజామందిరంలో. ఇక ఆయన రోజు దారపుండకే పూజ చేస్తుండంట. మళ్ళాంటి వాళ్ళు పోతే ఏమంటాం, ఏ నువ్వు గురువుగారి దగ్గర ఉపదేశం తీసుకొని దారపుండగ పూజ చేస్తాను నువ్వే తిక్కలోడి వారా అంటాడు ఏ పద్మకే. ఇప్పుడు ఉపదేశం తీసుకున్న ఆయన దేనికి పూజ చేయాలా, ఉపదేశం తీసుకున్న ఆయన దేనికి పూజ చేయాలా, గురువుగారు ఫోటో పెట్టుకొని పూజ చేయాలా, గురువు దగ్గర ఉపదేశం తీసుకుంటే గురువుగారు ఇంకొకళ్ళ దగ్గర ఉపదేశం వాళ్ళ పద్ధతిని బట్టి పూజ చేయాలి. ఇప్పుడు నేను గురువుగారి దగ్గర ఉపదేశం తీసుకున్న తర్వాత అన్నిట్లో దేవుడు ఉన్నాడని చెప్పారుగా, భగవద్గీతలో సూత్రమణిగడాయమ అన్నారు కదా, మరి ఆ అర్థం ఎందుకు చెప్పిండో, ఈయనకు అలా బోధపడింది. ఇప్పుడు దారపుండలు తీసుకొచ్చి 4 దారపుండలు తీసుకొచ్చి పూజా మందిరంలో మొత్తం కట్టి దానికి బొట్లు పెట్టి పూజ చేస్తున్నాడు. ఇప్పుడు మనం రైట్ అంటామా రాంగ్ అంటామా, మనం రైట్ అండ్ ఏ తెక్కులోడు వాను దారపుండలో దేవుడు ఎట్టు ఉంటాడు రా అంటమా అనమా, పోనీ దారపుండలో దేవుడు ఉండడు, మరి పుట్టులో దేవుడు ఉంటాడా, దారపుండలో దేవుడు ఉండడు, కర్పూరం డబ్బాలో దేవుడు లేడు, దారంలో దేవుడు లేడు, కర్పూరం డబ్బాలో దేవుడు లేడు, మరి పుట్టులో దేవుడు ఉన్నాడా, పుట్టులో దేవుడు ఉన్నాడా, దారంలోనే లేని దేవుడు, కర్పూరం డబ్బాలో లేని దేవుడు, పెన్నులో లేని దేవుడు, మైక్లో లేని దేవుడు, ఫోటోలో ఉన్నాడా, మాకు అయన్ని తెలీదు గురుగారు, ఆ ఫోటో పెడితేనే మేము పూజ చేస్తాం, మా అమ్మగారు ఫోటో పెట్టకపోతే మేము దండం కూడా పెట్టాం, అదేందయ్యా అంతే.
మా గురువు గారు ఫోటో పెడితేనే నేను దండం పెడతా, మా గురువు గారు ఫోటో పెట్టకపోతే నేను రాను. నేను అందుకే పోవాలి వాళ్ళ ఇంటికి. ఆయన దారపుండలు పెట్టిండు, గురువుగారు ఫోటో తీసేసి దారపుండలు పెట్టిండు, అందుకే పోవాలా నేను. దారపుండలకు దండం పెట్టమేంటి? ఆయన ఫోటోలో దేవుడు ఉంటే అంటే, ఇవి మనం కూడా ఫోటోలోనే దేవుడిని చూస్తున్నామా, దారపుండలో కూడా దేవుడిని చూడగలవా? అంటే ఇంకా మనం ఫోటోనే పట్టుకుంటే, ఇంకా మనం ఆ రూపాన్నే పట్టుకుంటే, ఇంకా మనం ఒక నామాన్నే పట్టుకుంటే తప్పంటలా? ఇక్కడ వేదాంతంలో తప్పంటలేదు. కా స్థాయి అంటే ఒక్క స్థాయిలో ఇది అవసరం, ఒక్క స్థాయిలో రూపం అవసరం, ఒక్క స్థాయిలో ఒక నామం అవసరం, ఒక్క స్థాయిలో మంత్రం అవసరం. ఆ స్థాయి దాటిన తర్వాత దాంతో అవసరం లేదు, దాంతో అవసరం లేదు. అవసరమైనంత వరకు ఆచరించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఎట్లా ఎంతవరకు అని చెప్పారు అంటే, రేపు గాలి ఉండదంట ఇవాళ పీల్చుకోండి అని చెప్పారు. అమ్మ రేపు గాలి ఉండదంట, రేపు స్ట్రైక్ అంట, వాయుదేవుడు రేపు స్ట్రైక్ చేస్తానంట, కోపం వచ్చిందంట, ఇవాళ గట్టి పీల్చుకోండి అన్నారు అనుకో అమ్మ. ఎంత పీల్చుకోగలుగుతాం అమ్మ, ఎంత పీల్చుకోగలుగుతాం? ఏమైనా లోపల ఏమైనా స్టోర్ చేసుకోగలుగుతామా? సిలిండర్లతో సంబంధం లేని జ్ఞానం ఇక్కడ. సిలిండర్లు అంటే ఒక్కళ్ళకు ఉండదు. కరోనా వచ్చినప్పుడు ఎంత షార్ట్, కరోనాకే షార్ట్, ఇప్పుడు అట్లా కాదు కదా. అర్థమైందమ్మా? అవసరమైనంత వరకే వినియోగించుకోండి అంటే ఎంత పీల్చుకోగలుగుతాము? అవసరమైనంతే పీల్చుకోగలుగుతాం. ఎక్స్ట్రా పీల్చుకునేటువంటి ఛాన్స్ లేదు, ఎక్స్ట్రా పీల్చుకునే స్టోరింగ్ లేదు, ఎక్స్ట్రా స్టోర్ చేసుకునేటువంటి స్టెబిలిటీ లేదు. మంచినీళ్ళు అంటే అవసరమైతే ట్యాంక్ నింపగలుగుతాం, ఫుడ్ అంటే అవసరమైతే 2 రోజులు సరిపోయిన లోపల గట్టిగా నింపగలుగుతాం, కానీ గాలిని అలా నింపే ఛాన్స్ లేదన్నమాట. అవసరమైనంత వరకే నింపగలుగుతాం కదా. అలాగే ఆధ్యాత్మిక మార్గంలో కూడా, ఏ సాధన మార్గంలో ఉన్నప్పుడు ఏ సాధన ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి, ఎక్కువ చేయవలసినటువంటి అవసరం లేదు. ఎక్కువ చేయొద్దంటలా, చేస్తే చేయగానే ఎక్కువ చేయటం వల్ల ఎక్కువ ఉపయోగం ఉండదు, ఎక్కువ ఉపయోగం ఉండదు. సపోజ్ ఎట్లా అంటే, ఒక పాత్ర మనకి లీటర్ వాటర్ తీసుకోమన్నారు, అమ్మగారి దగ్గరకు వస్తే లీటర్ ఎనర్జీ తీసుకొని వెళ్ళమన్నారు. ఎగ్జాంపుల్ అమ్మ, లీటర్ ఎనర్జీ తీసుకోమన్నారు, ఆ లీటర్ పట్టేటువంటి బాటిల్ తీసుకొచ్చి పెట్టను, ఎంతసేపు నింపితే మాత్రం లీటరే అవుతాయా ఎక్కువ అవుతాయా? ఆ పైపు పెట్టిండి అనమాట, నల్లా తిప్పి నల్లా కింద పెట్టారు, నల్లా 2 మినిట్స్లో నిండుతుంది బాటిల్. ఎన్ని నిమిషాల్లో నిండుతుంది? 2 మినిట్స్లో బాటిల్ నిండుతుంది. ఇప్పుడు ఎక్కువ నిండాలని చెప్పి 10 మినిట్స్ ఉంచుండి, ఇవి ఎక్కువ నీళ్ళు వస్తాయా? నువ్వు దాన్ని 10 నిమిషాలు తిప్పినా, 1/2 గంట తిప్పినా, 1/2 గంట తిప్పినా, 1 గంట తిప్పినా కానీ లీటరే ఎక్కుతాయి. నేను జ్ఞానం తెలుసుకున్నా కాబట్టి ఎక్కువసేపు మంత్రం చదువుతా. నువ్వు ఎంత మంత్రం చదివినా కానీ, ఎంత సాధన చేసినా కానీ, నీకు ఎంత అవసరమో అంతే రీచ్ అవుతుంది. మనకు వెనకటి రోజులో సామెత చెప్పేవాళ్ళుగా అమ్మ, పుట్టేడు ఆముదంలో పొరిలినా కానీ అంటే ఎంతవరకే అంటుంది, మనకు ఎంత అంటాలో అంతే అంటుంది. అంటే మనకు చెప్పబడినటువంటి సాధనా మార్గంలో ఏది ఎంతవరకు సాధన చేయాలి అనేటువంటి దాన్ని గుర్తించి ఆ పద్ధతిగా సాధన చేయవలసినటువంటి అవసరం మనందరికీ కూడా ఉంది. ఓకే అమ్మా. అయితే మనకి సాధన చేస్తూనే ఉన్నాం కదా, మనకి ఏం తెలియదని చెప్పి ఇప్పుడు గురువుగారి దగ్గరకు రావాలా? అమ్మ ఇప్పుడు మనకు అన్నీ తెలుస్తూనే ఉన్నాయి కమ్మ, ఇప్పుడు మనకి ఏం తెలియదు అని చెప్పి గురువుగారి దగ్గరకు రావాలి? ఇప్పుడు భగవద్గీత మనమే కొనుక్కుంటాం కదా, మనమే చదువుకుంటాం. మరి ఇందులో మనకి తెలుగులోనే ఉండే భగవద్గీత, అది తేట తెలుగులో ఉంది. విద్యా ప్రకాశన గారు రచించినటువంటి గీతామకరం ఎంత అద్భుతంగా ఉంటుంది అమ్మ, గీతామకరణం చాలా అద్భుతంగా ఉండదు. తేట తెలుగులో సరళమైనటువంటి భాషలో ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేట్లుగా ఉంటుంది. మరి అంత సరళంగా అందరికీ అర్థమయ్యేట్లుగా భగవద్గీత ఉంటే మళ్ళీ ఇది వినటానికి మళ్ళీ గురువుగారి దగ్గర పోవాలంటే ఏంటి? గురువుగారితో అవసరం ఏముందమ్మా? భగవద్గీత మనకు అర్థం కాకపోతేగా, భగవద్గీత మనకు అర్థం కాకపోతే వెళ్ళాలి, అర్థం కాకపోతే వెళ్ళాలి. ఇప్పుడు మనకి ఏం అర్థం కాలేదని చెప్పి ఇప్పుడు వెళ్ళాలా? ఏకే సపోజ్ ఉదాహరణకి శ్రేయాం ద్రవ్య మయాద్యజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే.
ఇది భగవద్గీతలో చెప్పినటువంటి 4వ అధ్యాయంలో చెప్పినటువంటి శ్లోకం. ఇది చదివినవనుకో మనకు అర్థం కాదా, ఏ పద్మకే అంటే ఏంటి? శ్రేయాంద్రవ్య మయాజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఇది ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. ఎవరికి చెప్పారు? అర్జునుడు చెప్పారు. అంటే ఏమన్నారు? ఈ ప్రపంచంలో దైవాన్ని చేరటం కోసం, దైవాన్ని చేరటం కోసం అనేకమైనటువంటి పద్ధతులు మార్గాలు ఉన్నాయి. వాటిల్లో ఎలాంటి మార్గం శ్రేష్టమని చెప్తున్నారు అంటే జ్ఞానము ద్వారా ప్రయత్నం చేయటం తేలికని చెప్తున్నారు. జ్ఞానము ద్వారా ప్రయత్నం చేయటం చాలా తేలికన్నారు. అంతే కదా, జ్ఞానం ద్వారా దైవాన్ని చేరుకోవాలి అని చెప్పారు. ఇది అర్థం కానిదే ఉంది మనకి? అర్థమవుతుందా కావట్లేదా? జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే తెలివి. జ్ఞానం అంటే ఏంటి? తెలివి. ఇప్పుడు తెలివి లేనోళ్ళు ఎవరు ఈ ప్రపంచంలో? ఎవరు తెలివి లేని వాళ్ళు ఉన్నారని చెప్పి ఇప్పుడు గురువుగారి దగ్గర పోవాలి? నాకేం తెలివి తక్కువ? అర్థమైందమ్మా. ఇప్పుడు నాయనగారు 3వ తరగతి చదువుకున్నారంట, అర్థమైందమ్మా. మరి ఎంఎస్సీలు చేసిన వాళ్ళు, ఎంఏ చేసిన వాళ్ళు, సిఏ చేసిన వాళ్ళు వీళ్ళందరూ అయ్యగారి దగ్గరకు వచ్చారు. వీళ్ళందరూ అయ్యగారి దగ్గరకు వచ్చారు. అయ్యగారు అదే, నాకేం తెలిసిన ఆయన, నేను 3వ తరగతి చదువుకున్నా అన్నారు. 3వ తరగతి చదువుకున్నా అంటే మరి సిఏ చేసినా కానీ, ఎంఎస్సీ చేసినా కానీ ఎంఏ తెలుగు పండితులు కూడా వచ్చారు. నాయన గారి దగ్గరికి ఎంఏ తెలుగు పండితులు కూడా వచ్చి ఉపదేశం తీసుకున్నారు. ఎంఏ తెలుగు పండితులకు రానిదేముంటుంది? ఎంఏ తెలుగు పండిట్టంటే అక్షరం అక్షరానికి అర్థాన్ని చెప్పగలిగేటువంటి ప్రావీణ్యత ఉన్నటువంటి వాళ్ళు. అక్షరం అక్షరానికి అర్థాన్ని చెప్పేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి పండిట్స్ వాళ్ళు. మరి అలాంటి వాళ్ళకి ఏమర్థం కాలేదని చెప్పి ఇప్పుడు గురువుగారి దగ్గరకు వచ్చారు. ఒక్క మాట చెప్పారమ్మా దాంట్లో, సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యత అని చెప్పారు. కుర్చీలో నేను కూర్చోవచ్చు. సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యత, ఈ పదానికి ఒకసారి ఒక మాట అనుకుందామమ్మా. అంటే సమస్త కర్మలన్నీ కూడా జ్ఞానమునందే పర్యవసించుచున్నవి. సమస్త కర్మల యొక్క ఫలితాలన్నీ కూడా ఎక్కడ ఎండ్ అవుతున్నాయి? జ్ఞానమునందే లయమవుతున్నాయి అన్నారు. సమస్త కర్మ ఫలాలన్నీ జ్ఞానంలో లయమవుతున్నాయి అంటే ఏంటర్థం? మనం ఏ కర్మ చేసినా కానీ అందులోనే జమ అవుతున్నాయట. దేంట్లో? జ్ఞానం అనేటువంటి దాంట్లోనే లయమవుతున్నాయి. జ్ఞానం అనేటువంటి దాంట్లోనే లయమవుతున్నాయి అంటే, సపోజ్ ఒక ఆయన లలితా సహస్రనామాలు చదివానడు, ఓకే ఇది కూడా జ్ఞానంలో లయమవుద్ది అన్నాడు. విష్ణు సహస్రనామాలు ఇది కూడా దాంట్లోనే లయమవుద్ది అన్నాడు. సౌందర్యలహరి చదువుతున్నాడు, ఇది కూడా అందులోనే జ్ఞానంలోనే పరివసిస్తుంది అన్నాడు. అంటే జ్ఞానంలోనే లయమవుతుంది అన్నారు. నేను పురాణాలు చదువుతున్నా, గరుడ పురాణం చదువుతా, గరుడ పురాణం ఇది కూడా అందులోనే కలుస్తుంది, అందులోనే లయమవుతుంది అన్నారు. నేను ప్రదక్షిణ చేస్తున్నా, ఈ సత్కర్మ కూడా అందులోనే. అంటే సమస్త కర్మలన్నీ కూడా, సర్వం కర్మాఖిలం, సమస్త కర్మల యొక్క ఫలితాలన్నీ కూడా జ్ఞానమునంది లయమవుతున్నాయి అని చెప్పారు. అట్టి జ్ఞానాన్ని పొందినటువంటి వాడు సమస్త కర్మలు చేసినటువంటి ప్రయోజనాన్ని పొందుతున్నారు. సమస్త కర్మలు చేసినటువంటి ప్రయోజనాన్ని పొందుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, లలితా సహస్రనామాలు చదివారనుకోమ్మ, ఒక 50 యూనిట్స్ పుణ్యం వచ్చిద్దని చెప్పారు. విష్ణు సహస్రనామాలు చదివితే 50 యూనిట్స్ పుణ్యం వచ్చింది అన్నారు. సౌందర్యలహరి పారాయణం చేస్తే ఒక 50 యూనిట్స్ వచ్చిద్దని చెప్పారు. మణిద్వీప వర్ణన పారాయణం చేస్తే ఒక మళ్ళా 50 యూనిట్స్ అని చెప్పారు. ఇట్లా ఒక భగవద్గీత పారాయణం చేస్తే ఒక 50 యూనిట్స్ అన్నారు. ఇట్లా అది అంటే ఇట్లా పారాయణాలు చేస్తే, భజన చేస్తే, పూజ చేస్తే, ఇవన్నీ చేస్తే ఎంత వస్తుందని చెప్తున్నారు? ఒక్కో సత్కర్మకి 50 యూనిట్స్ కొన్నిటికి, 20 యూనిట్స్ కొన్నిటికి, 30 యూనిట్స్ కొన్నిటికి ఇట్లా ఫలితం వస్తుందని చెప్పారు. ఇట్లా మొత్తం కలిపితే ఆయన జీవితం మొత్తంలో చేసినటువంటి మొత్తం కలిపితే ఒక 500 యూనిట్స్ వచ్చినాయి. ఎన్ని యూనిట్స్ వచ్చినాక? 500 యూనిట్స్ వచ్చినాయి. అయితే ఈయన దగ్గర ఏమన్నా, అబ్బా నా దగ్గర 500 పుణ్యం ఉంది, 500 యూనిట్ల పుణ్యం ఉంది, 500 యూనిట్ల పుణ్యం ఉన్నదని అన్నాడు. 500 యూనిట్ల పుణ్యం ఉన్నదని అన్నాడు.
ఒక ఆయన జ్ఞానాన్ని పొందాడు. జ్ఞానం పొందితే 2000 యూనిట్స్ పుణ్యం వచ్చిందని చెప్పారు. ఎగ్జాంపుల్ చెబుతున్నా, 2000 యూనిట్స్ పుణ్యం వచ్చింది అన్నారు. ఇప్పుడు ఏమైనా 2000 యూనిట్స్ పొందినటువంటి ఆయన ఇప్పుడు లలిత చదవలేదు, ఏమైనా నష్టమా? విష్ణు చదవలేదు, ఏమైనా లాసా? సౌందర్యలహరి చదవలేదు, ఏమైనా నష్టం ఉండదా? మణిద్వీప వర్ణన పారాయణం చేయలేదు, ఏమైనా లాస్ ఉండదా? ఏమీ ఉండదు. ఎందుకు? ఇవన్నీ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అవన్నీ కూడా జ్ఞానాన్ని పొందటం ద్వారా వచ్చేస్తాయి. అందుకనే ఏమని చెప్పారు, విద్యాప్రకాశ నందగిరి స్వాముల వారు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పేటువంటి వారు. ఒక ఆయన దగ్గర 5 రూపాయలు ఉన్నాయంట, ఒక ఆయన దగ్గర 10 రూపాయలు ఉన్నాయంట, ఒక ఆయన దగ్గర 20 రూపాయలు ఉన్నాయంట, ఒక ఆయన దగ్గర 50 రూపాయలు ఉన్నాయి, ఒక ఆయన దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. ఇట్లా వాళ్ళందరూ కూడా నా దగ్గర నేనని వాళ్ళందరూ చూపించారు. 5, 10, 20, 50, 100 ఇట్లా చూపెట్టారు, అందరు చూపెట్టారు. ఒక ఆయన అంటే నా దగ్గర ఇన్ని రకాలు లేవు నాయన, నా దగ్గర ఒకటే ఉందని 2000 రూపాయల నోటు చూపెట్టండి, 2000 రూపాయల నోటు చూపెట్టండి. ఇప్పుడు వీళ్ళందరి దగ్గర ఉన్న డబ్బులన్నీ ఆయన దగ్గర ఉన్నట్టేనా లేదనట? అంటే ఈ 10 మంది దగ్గర ఉన్న మొత్తం కూడా ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ 2000 రూపాయల నోట్లో ఇంక్లూడ్ అయ్యే ఉంటాయి, ఇంక్లూడు అయ్యే ఉంటాయి. ఇప్పుడు మరి 5 రూపాయలు నా దగ్గర లేవని ఏమైనా ఫీల్ అవ్వాలా? వామ్మో, నా దగ్గర 10 రూపాయల నోట్ లేదు, 10 రూపాయల నోట్ లేదని ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంటుందా? అవసరం. అంటే ఇప్పుడు ఏంటి అర్థం? అయ్యో నేను లలిత చదవలేదు. ఎవరో చెప్పారు, లలిత చదివితేనే మోక్షం లేకపోతే లేదన్నారు. విష్ణు చదివితేనే పుణ్యం, విష్ణు చదివితేనే నీకు సరైన మార్గంలో ఉన్నట్టు, విష్ణు పారాయణం చేయకపోతే నువ్వు అంతే అన్నారు. ఇప్పుడు ఈయన ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంటదా? అవ్వాలా? ఇంకా అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఎవరో ఏదో చెప్తారు, కానీ ఇక్కడ మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ సర్వం కర్మాఖిలం పార్ద జ్ఞానే పరిసమాప్యతే అని చెప్పారు. ఎవరు జ్ఞానాన్ని పొందుతారో వాళ్లకు సమస్త కర్మల యొక్క ఫలితాలను పొందినటువంటి ఫలితం వాళ్లకు ప్రాప్తిస్తుంది అని చెప్పి మనకు భగవద్గీతలో సూచించడం అనేటువంటిది దానిది. కాబట్టి అంత శ్రేష్టమైనటువంటిది, అంత విలువైనటువంటిది ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞాన పద్ధతి, ఆధ్యాత్మిక మార్గంలో శ్రీకృష్ణ పరమాత్మ సూచించినటువంటి జ్ఞాన పద్ధతి. అయితే ఇప్పుడు భగవద్గీత మనం చదివినాం అనుకోండి, ఇది తెలుస్తుందా? జ్ఞానం ఇంత శ్రేష్టమైనటువంటిది అనే విషయం మనకు బోధపడుద్దా? నేను తెలుసుకోలేను. ఇంకొకటి, 15వ అధ్యాయంలో ఒక మాట చెప్తారమ్మా, 15వ అధ్యాయంలో ఒక మాట చెప్తారు. ఊర్ధ్వమూల మదశాఖ అశ్వత్థం ప్రాహున అవ్యయం. అయ్యా ఒకసారి అనండి, ఊర్ధ్వమూల మదశాఖ అశ్వత్థం ప్రాహురవ్యం చందాంసి ఎస్య పర్ణాని ఎస్తం వేద సవేదవిత్ అని చెప్పారు. ఒక చెట్టు గురించి చెప్పారు పరమాత్మ. దేని గురించి చెప్పారు? చెట్టు గురించి చెప్పారు. ఏం జనార్దన్ రావు గారు ఏం చెప్పారు? చెట్టు గురించి చెప్పారు. ఎవరు చెప్పారు? శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. ఏ శ్రీనివాసరావు గారు? శ్రీకృష్ణ పరమాత్మ చెట్టు చెప్పారు. ఈ చెట్టు ఎట్లుంటుందని చెప్పారంటే మూలం పైన ఉంటుందంట. మామూలు అన్ని చెట్లకి ఆడుంటాయి. ఇప్పుడు మామిడి చెట్టు ఉందనుకోండి, మామిడి చెట్టు మంచిగా ఎదగాలనుకోండి, నీళ్లు కింద పోస్తామా పైన పోస్తామా? మామిడి చెట్టుకి కింద నీళ్లు పోస్తాం అంతేకమ్మా. ఇప్పుడు వైజాగ్లో అంతేగా. ఏ శంకరం గారు ఎక్కడే అంతేనా? యాప చెట్టు పెరగాలనుకోండి, నీళ్లు పైకైతే పోయరుగా. ఎందుకు పోయరు అంటే దానికి మూలం కింద ఉంటుంది, దానికి మూలం కింద ఉంటుంది. కానీ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక డిఫరెంట్ చెట్టు గురించి చెప్తున్నారు. ఒక డిఫరెంట్ చెట్టు, ఇది ఒక కొత్త చెట్టు అన్నారు. ఇది ఒక కొత్త రకం జాతి అన్నారు. ఈ చెట్టు ఒక కొత్త రకం, ఒక క్రియేషన్ అన్నమాట. పరమాత్మ యొక్క క్రియేషనే అంత అద్భుతంగా ఉందన్నమాట. ఏంటి ఆ క్రియేషన్ అంటే, ప్రపంచంలో ఉన్న చెట్లన్నీ మూలాలు కిందుకుంటే, ప్రపంచంలో ఉన్న చెట్ల యొక్క మూలాలన్నీ కిందుకుంటే ఈ చెట్టుకు మూలం పైన ఉందంట. ఈ చెట్టుకు మూలం ఎక్కడుంది? పైన ఉందంట. ఇప్పుడు మరి ఎవరైనా కానీ దీనికి నీళ్లు పోయాలంటే, ఈ చెట్టుకు నీళ్లు పోయాలనుకోండి, ఇప్పుడు ఎక్కడ పోయాలా? మామూలు యాప చెట్టుకైతే కింద పోసిను, అవునమ్మా, మామిడి చెట్టుకైతే కింద నీళ్లు పోసిను. ఇప్పుడు పరమాత్మ చెప్పినటువంటి చెట్టుకు మూలం ఎక్కడుంటుందని చెప్పారు? పైన ఉంటుందని చెప్పారు. ఎక్కడుంటుంది? పైన ఉంటుందని చెప్పారు. ఇప్పుడు పైన మూలం ఉంటే ఇప్పుడు నీళ్ళు ఎక్కడ పోయాలి మనం? ఈ చెట్టుకు నీళ్లు పోయాలంటే మనం ఎక్కడ పోయాలా? అమ్మయ్యా, అంటే మనం పైన నీళ్లు పోస్తేనే పెరుగుద్దా ఇది? అమ్మ, రోజు దీనికి నీళ్లు పోస్తాం, పెరగడానికే నీళ్లు పోస్తానమా మనం?
ఏమండి గురువుగారు దీనికి కూడా రూట్స్ అన్నీ పైన ఉన్నాయంట, రూట్స్ అన్నీ పైన ఉన్నాయంట, అందుకే నేను రోజు రోజు 4 బకెట్లు పోస్తున్నాను అంటావమ్మా. అంటే పైన నీళ్ళు పోయటం అంటే చెట్టు కిందగా నీళ్ళు పోసేది, పైన పోయటం అంటే ఏంటి అర్థం? పైనుంచి ఫుడ్ ఇవ్వటం ఒక మామూలు వ్యవహారిక అర్థం ఏంటంటే పైనుంచి నోట్ అంటే చెట్టు అర్థమైంది కమ్మ, మీకు అందరికి అర్థమైంది. ఏ శంకరం గారు ఈ చెట్టు అర్థమైందిగా, ఏ చెట్టు ఏది? మనమే చెట్టు, ఇది మనమే ఈ చెట్టు అన్నమాట. ఇదేంటంటే పైన మూలం ఉంది, కొమ్మలన్నీ కిందకు ఉన్నాయంట. కొమ్మలన్నీ కొమ్మలతో నడుస్తుంది ఈ చెట్టు. ఎంత అంటే ఈ చెట్టు ఎట్లా నడుస్తుంది? కొమ్మలు. ఈ ప్రపంచంలో ఇంతవరకు ఏ చెట్టు కూడా కొమ్మలతో నడిచే చెట్టు లేదు. ఇది ఒక్కటే వింత వృక్షం అన్నారు. దీన్ని ఏమన్నారు? ఒక వింత వృక్షం అన్నారన్నమాట. ఇది ఒక వింత అన్నమాట. దీని మూలం ఎక్కడుందన్నారు? పైన ఉందన్నారు. ఇంకోటి ఏంటంటే పైన ఉన్నటువంటి మూలానికి అదే ఎనర్జీతో కూడి ఉంటుంది, అదే ఎనర్జీతో కూడి ఉంటుంది. దానికి వేరే నువ్వు నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. మనం పోసే నీళ్లతో అది ఇంక్రీజ్ అవుతుందని అనుకోవడం కరెక్ట్ కాదు. అర్థమైందమ్మా? మనం నీళ్లు పోస్తేనే అది డెవలప్ అయిందని అనుకోవడం కరెక్ట్ కాదన్నమాట. ఎందుకంటే దానికి కావలసినటువంటి ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ అంటారు, లేకపోతే శక్తి, దానికి సంబంధించినటువంటి శక్తిని అది నిరంతరం తీసుకుంటూనే ఉంటుంది. ఈ ప్రకృతి అంతా అదే శక్తి స్ప్రెడ్ అయ్యింది, అది ఎప్పుడూ శక్తితోటే ఉంటుంది. అర్థమైందమ్మా? మూలానికి మనం ఏమి శక్తి ఇవ్వాల్సిన అవసరం లేదు, అది ఎప్పుడూ శక్తితోటే కొడుకొని ఉంటుంది అని చెప్పారు. ఓకే అమ్మా. ఇప్పుడు ఈ చెట్టుకు మూలం ఏడుందన్నారు? పైన ఉందన్నారు. చెట్టుకు మూలం ఎక్కడుంది? ఏ లక్ష్మక్కయ్య మూలం ఎక్కడుందో? పైన. మూలం పైన ఉంది. ఇదేగా మూలం అంటే మాడు కాడ పైన కనపడుతుంది కదా తెల్లగా, ఇంత ఎత్తు ఇక్కడ లేదు, కనపడుతుంది అమ్మా పైన. ఇక్కడ తెల్లగా ఉంది కదా, కనపడలా? ఇక్కడ తెల్లకి కనపడుతుంది. ఈ తెల్లకి కనపడేటువంటిదే మూలం. తెల్లకి కనపడేటువంటిదే మూలం. ఒకవేళ పైన కనపడకపోతే కొంచెం కిందికి దిగి చూసినా కానీ కనపడుతుంది. ఒకటి పైన కనపడలేదు అనుకో అక్కయ్య గారు, కిందనే ఉండేది అది, కొంచెం కిందికి దిగి చూడండి. కిందికి ఎట్లా చూస్తాం గురువు గారు? కిందికి ఎట్లా చూస్తాం? ఇప్పుడు పైన కనపడితే చూడగలుగుతాం కానీ కిందికి దిగి ఎక్కడ చూస్తాం? దిగి చూడతాయిదమ్మ. అంటే వేరే వాళ్ల తల లోపల నుంచి కిందికి దిగి చూడటం సాధ్యం కాదు, కాబట్టి మన తలలో నుంచే కింది నుంచి పైకి వెళ్ళి చూడగలం. మన లోపలనే కింది నుంచి పైకి వెళ్ళి మనం చూడం. అమ్మయ్యా, ఒక పద్ధతి ఉంది. ఈ చెట్టుకున్న మూలాన్ని చూసే ఛాన్స్ మనకుంది. ఎందుకంటే అమ్మ, మనకి సపోజు మామిడి చెట్టు వేరు చూడాలని ఉందనుకో అమ్మా. మామిడి చెట్టు వేరు చూడాలంటే దాన్ని తవ్వాల, తవ్వితేనే కనపడుతుంది అది. అవునా కాదా? అది తవ్వితే కనపడుతుంది. ఇప్పుడు మన మూలం ఎలా కనపడింది? ఇప్పుడు తవ్వగలమా? దీన్ని బ్రేక్ చేయగలమా? దీన్ని మనం బ్రేక్ చేయగలమా? మనకి బద్రీనాథ్లో ఒక క్షేత్రం, ఒక పార్ట్ ఉంటుంది అన్నమాట. క్షేత్రం ఉంటుంది, దాని ఏమంటారంటే బ్రహ్మకపాలం అంటారు. విన్నారమ్మా? బ్రహ్మకపాలం అంటారు. ఎక్కడుంటుంది? బద్రీనాథ్లో ఉంటుంది. బద్రీనాథ్ వెళ్ళిన వాళ్ళు బ్రహ్మకపాలంలో పిండాన్ని సమర్పిస్తే ఇంకా వాళ్ళకి పునర్జన్మ ఉండదని చెప్పి ప్రతీతి వాళ్ళు చెప్తారనమాట. అసలు బ్రహ్మకపాలం అది కాదు, ఇది కపాలం. బ్రహ్మదేవుడు ఉండే కపాలం ఇది. బ్రహ్మదేవుడు అంటే ఆ బ్రహ్మము, ఆ పరమాత్మ ఉండేటువంటి కపాలం ఇది. ఇదే బ్రహ్మకపాలం. పైనున్న డిప్ప, దాని లోపల బ్రహ్మం ఉన్నాడు. నువ్వేదైనా పిండం అంటే సంకల్పాలు ఏవైనా ఉంటే తీసుకెళ్ళి దాంట్లో పడేస్తే ఇంకా నీకు జన్మ ఉండదు. బ్రహ్మకపాలంలో పడి అంటే మరి దీన్ని ఇప్పుడు డిప్పను ఓపెన్ చేసి చూసుకోవడం మనకి సాధ్యమైద్దా? మొన్న ఈ మధ్యన జగ్గి వాసుదేవ్ గారికి ఓపెన్ చేశారంట, వాట్సాప్లోనో యూట్యూబ్లోనో. వాసుదేవ్ గారిది ఓపెన్ చేశారంట. ఏంటి స్వామి, మీకు కూడా ప్రాబ్లం ఉందా అన్నారు. అడుగుతారు కదా, మామూలు లోకం అట్లా కాదుగా. కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, ఏంటి మీకు కూడా ఓపెన్ చేశారేంటి అన్నారంట. లోపల ఏముందో వాళ్ళు చూసుకుందాం అనుకున్నారు, అందుకే ఓపెన్ చేసుకొని చూసుకున్నారు. నాకేం సంబంధం అన్నాడు ఆయన గారు. నాకేమి సంబంధం అన్నాడు. అంతేనా? ఇవి మనం కూడా ఎవరైనా ఓపెన్ చేసుకోండి దానికి ఏముంది, చేసుకుంటే ఏం కనపడేది వాళ్ళకి? ఇప్పుడు లోపల ఉన్నటువంటి మూలం బయటికి కనిపించేదా? అది కంటికి కనిపించేదా? ఇక్కడ ఉన్నటువంటి మూలం రూటు
అది కంటికి కనిపించేటువంటిది కాదు. ఈ యొక్క మూలం ఎక్కడుంటే దీని యొక్క కాండం కిందికి వ్యాపించి ఉంది. సుషుమ్నానాడు అన్నారు. ఈ రెండు కలిసే ఉంటాయి అన్నమాట. మెదడు సుషుమ్నానాడి కలిసే ఉంటాయి. పైన ఉన్నటువంటి ఎనర్జీ సుషుమ్నానాడి ద్వారా అధోభాగానికి ప్రసరితమవుతుంది. అంటే పైనుంచి అధో పరిణామం చెందుతూ ఉన్నది. దాన్ని ఏం చేయాలి? మనం గురువుని చేరినప్పుడు ఏం చేయాలి? దాన్ని అంటే అధో పరిణామం చెందేటువంటి ఆ ఎనర్జీని ఊర్ధ్వ పరిణామం చేయించాలన్నమాట. ఊర్ధ్వంగా మనం ప్రయాణం చేయించాలన్నమాట. అది కదా మన లక్ష్యం, అది కదా మన లక్ష్యం. అప్పుడు మనం పైకి వెళ్ళేటువంటి ఛాన్స్ మనకి ఉంటుంది. ఇప్పుడు పైకి తీసుకెళ్లాల్సింది దేన్ని? ఆ కపాలంలో పడేయాలంట తీసుకెళ్ళి ఒకదాన్ని. ఆ కపాలంలో బుజ్జమ్మక్కయ్య కపాలంలో పడేయాలా? వేద్దాం ఆ దేశంపై. ఏం పడేయాలా? జీవుణ్ణి. ఏ దేవుని పడేయాలా? జీవుణ్ణి పడేయాలా? చాలు, నీకు దుఃఖాన్ని తీసుకొచ్చేదే జీవుడు. ఆయన దేశపోయాడు పడే, నువ్వు ప్రశాంతంగా ఉంటావు, అసలు ఏ చిక్కు ఉండదు. ఇప్పుడు మనమందరం కూడా ఏ సినిమా వేయలేదా? ఇంకా వేద్దామా? రేపు మన ముహూర్తం పెట్టుకుందాం. 25వ తారీఖు చాలా మంది వస్తారా? అందరం కూర్చోబెట్టి ఆమె పైకి పంపించి వేద్దామా? పైకి బ్రహ్మకపాలంలో పడేద్దామా? వామ్, అందరు అది అందరు వేసారంటే. ఒకవేళ వేయని వాళ్ళు అంటే ఎవరన్నా పేరు వేయండమ్మా, వాళ్ళలో నేను కూడా ఉంటా, కలిపేసుకుంటాం అందరం. 25, 26 ఎప్పుడైనా వాళ్ళు వేయలేదమ్మ, ఇంకా వాళ్ళు వేయలేదా? వాళ్ళతో వాళ్ళు వేయాలి. ఇంకా వేయాల్సిన వాళ్ళు ఒక ఇద్దరు పేర్లు చెప్పారు, ఇంకేమైనా అక్కడక్కడ మిగిలింటే వేయచ్చు. అర్థమైందమ్మా? అంటే జీవుణ్ణి సహస్రారంలోకి మనం పంపించగలగాలి. సహస్రారంలోకి పంపించాలి. ఎందుకు సహస్రారం వైపు పంపించాలంటే మన మూలం అక్కడే ఉంది. మన మూలం అక్కడే. ఎప్పుడైతే ప్రాణము, ఎప్పుడైతే జీవుడు సహస్రార చక్రంలోకి ప్రవేశిస్తాడో, ప్రాణం సహస్రార చక్రంలోకి ప్రసరితమవుతుందో, ప్రవేశిస్తుందో, అప్పుడు నాకు సంబంధించినటువంటి స్వరూపానుభూతి కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుంది స్వరూపానుభూతి అంటే? నేను సహస్రార చక్రంలోకి ప్రవేశించినప్పుడు. అప్పుడు నాకు సంబంధించినటువంటి జ్ఞానం నాకు సమగ్రంగా అనుభవంలోకి వస్తుంది, అనుభూతికి అందుతుంది. ఓకేమ్మా? ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఎక్కడ చెప్పుకున్నాం, మూలం మూలం ఎక్కడుందని చెప్పారు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ? పైన ఉందన్నారు. దానికి మనం పేరేం పెట్టుకున్నాం? కపాలం అన్నాం. కపాల మోక్షం అంటారుగా అమ్మా, అది వేరేనా? కపాల మోక్షం అంటే ఇదేగమ్మా? లేకపోతే చనిపోయిన వాళ్ళని కాలిస్తే వచ్చేదా? అమ్మ చాలామంది చనిపోతారు కమ్మ, చనిపోయిన వాళ్ళని దేశ పోయి నిప్పు అంటిస్తారు. నిప్పు అంటిస్తే పుర్రె పగిలిద్దంట. ఏ పగిలిందా కుండ్రు చిట్టుక్కు అనాలంట, పెట్టుక్కు అనాలంట, అప్పుడు దాకుండా అన్నమాట. కపాలం పగిలిన తర్వాతనే ఈయన వెళ్తారన్నమాట. వాళ్ళ దృష్టిలో కపాలం పగిలితే వాడికి మోక్షం వచ్చిందని వాళ్ళు అనుకుంటారు. కపాల మోక్షం అంటే అది కాదు. కపాలం వ్యవహారికంగా దాన్ని కాల్చితే కపాలం పగిలితే వచ్చేది కాదు మోక్షం. కపాల మోక్షం అంటే ఏంటి? ప్రాణాన్ని లేదా జీవుణ్ణి తీసుకెళ్ళి కపాలంలో పడేస్తే వాడు మాడిపోతారు. అప్పుడు ఎవరుంటారు? ఈయన పోతే ఇంకెవరుంటారు? మూలం ఉందన్నారు కమ్మ, ఇందాక ఎవరు అన్నారు? ఎవరుండేది? బ్రహ్మము, అదే మూలము. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి మూల వేరు, మూల వేరు, మూలం అక్కడుందని చెప్పారు. ఓకే అమ్మా, ఇప్పుడు మూలం ఎక్కడుంది? లక్ష్మక్కయ్య నువ్వు చెప్పాలి, మూలం ఎక్కడుంది? పైన. మరి సహస్రారంలో మూలం ఉంటే మనం ఎక్కడున్నట్టు అమ్మా? అదే ఎక్కడున్నాం మనం? ఇప్పుడు మన మూలం ఎక్కడుందన్నాం. ఏ సుజాత గారు అమ్మా, మూలం ఎక్కడుంది? పైన ఉంది. మనం ఎక్కడున్నాం అమ్మాయి? మనం కూడా అక్కడే ఉన్నాం. అక్కయ్య గారు అందరూ చెప్తూనే ఉన్నారు అమ్మ, మూలం ఎక్కడుందో మనం కూడా. మూలం కాడే మనం ఉన్న జ్ఞానం మనకి దృఢమైతే, మూలం కాడే మనం ఉన్న జ్ఞానం మనకి దృఢమైతే సాధన పూర్తయినట్లు గుర్తు. మనం సాధన ఒక లెవెల్కి వచ్చినట్టు గుర్తు. అర్థమైందమ్మా? మళ్ళా అదేం చేస్తంటే మళ్ళా కిందికి దిగిద్ది, పైనే ఉండదన్నమాట. ఎప్పుడూ పైనే ఉండదు. అర్థమైంది? ఎప్పుడు డాబా మీదనే ఉంటుందా? కిందికి దిగిద్ది. కిందికి దిగినప్పుడు మళ్ళా ఇల్లు, వాకిలి, ఆస్తి, పొలాలు, కొడుకు, కోడలు, అల్లుడు, కూతురు, మనవడు, మనవరాలు, ప్లాంట్లు, డబ్బులు, అప్పులు, రోగాలు, ఇవన్నీ గుర్తుకు వస్తుంటాయి. మళ్ళీ కూర్చొని ఎడుతుంది. ఏ ఎడుతు ఎందుకు రాను, మళ్ళీ పైకి ఎక్కి అంటాడు.
మళ్ళీ పైకి ఎక్కండి, మళ్ళీ పైకి ఎక్కుతారు, నిచ్చినేసుకొని పైకి ఎక్కుతారు. ఆ అమ్మాయి పైకి ఎక్కితే ఏమి చిక్కు లేదు, పైకి ఎక్కితే ఏమి లేదు. నిజంగా అంత స్థితి కలుగుద్దమ్మా? భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్పారు, మన గురువుగారు కూడా అదే చెప్పారు. ఎవరికైతే ఆ యొక్క స్వరూప జ్ఞానం అనుభవంలోకి వస్తుందో, స్వరూప అనుభవం ఎవరికైతే స్వస్వరూపానుభూతి చెందుతారో వాళ్లకు ఇంకా బాహ్యమైనటువంటి వ్యావహారిక పరమైనటువంటి దుఃఖాలు కానీ సుఖాలు కానీ ఏవి కూడా ఉండవు, వాళ్ళు ఎప్పుడూ స్థిరంగా ఉంటారు అని చెప్పి మనకు సూచించటం అనేటువంటిది జరిగింది. ఓకే అమ్మా, మూలం ఎక్కడుందని చెప్పారు, పైన ఉందని చెప్పారు. మన ప్రయాణం మొత్తం కూడా పైకి వెళ్ళడం కోసమే సాధన చేయాలి, సాధన. అయితే ఇది మామూలుగా అయితే జ్ఞానము ద్వారా తీరిపాటు చెప్తారు. తీరిపాటు ఎలా చెప్తారు? జ్ఞానము ద్వారా చెప్తారు. ప్రాక్టికల్స్లో మనకు గురువుగారు చెప్పినటువంటి జ్ఞానం దృఢం కావడం కోసం యోగ మార్గాన్ని కూడా కొంత సాధన చేయవలసిందిగా సూచించటం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే యోగాన్ని కూడా కొంత మనకు అనుసంధానం చేసి ఈ యొక్క జ్ఞాన ప్రక్రియకు మనకు ఒక రూటు, అంటే ఒక క్లియర్ అయినటువంటి ఒక మార్గాన్ని నిర్దేశించి సూచించడం అనేటువంటిది జరిగింది. ఓకే, అలాంటి యోగ మార్గంలో మనం ప్రయాణం చేసినప్పుడు ఖచ్చితంగా అక్కడికి మనం చేరుకుంటాం. భగవద్గీతలో 8వ అధ్యాయంలో చెప్తారు పరమాత్మ, మూర్ధ్యాదాయాత్మనః ప్రాణమాస్తితో యోగధారణం, మూర్ధ్యాదాయాత్మనః ప్రాణమాస్తితో యోగధారణం అన్నారు. అంటే యోగ మార్గంలో ప్రయాణం చేసి మూర్ధ్ని స్థానం ఏదైతే ఉన్నదో అక్కడికి ప్రాణాన్ని చేర్చాలి. ఎవరిని చేర్చాలా? ప్రాణాన్ని అక్కడికి చేర్చాలి. ఎవరైతే యోగ మార్గం ద్వారా, యోగ సాధన ద్వారా ప్రాణాన్ని ఇక్కడికి, ఇందాక చెప్పుకున్నాక మూలం ఉందన్నంగా, మూలం ఉందన్నంగా అక్కడికి చేర్చాలి అని చెప్పి 8వ అధ్యాయంలో చెప్పారు. ఎలా చేర్చాలి అంటే ఫస్ట్ మెట్ ఒకటి చెప్పారు, రెండు మెట్లు. ఒకటి మూర్తి స్థానం అంటే మాడు, దానికంటే కింద లెవెల్, ఇంకో లెవెల్ కింద లెవెల్ ఉంటుంది అన్నమాట, దాన్ని భ్రూమధ్య స్థానము అని చెప్పారు. పైకి మాడి దగ్గరికి వెళ్ళాలంటే భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్, భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ అంటే భ్రూమధ్య స్థానంలో నుంచి తీసుకెళ్ళి పైన కూర్చోబెట్టాలి. భ్రూమధ్య స్థానంలో నుంచి తీసుకెళ్ళి ఆ పైన సహస్రార చక్రంలోకి చేర్చాలి అన్నారు. ఓకే, అర్థమైంది అమ్మా. ఇప్పుడు మనం మూలం ఎక్కడుందో చెప్పారు, మూలం ఎక్కడుందో చెప్పారు, దానికి వెళ్ళే విధానాన్ని కూడా సూచించారు. ఎక్కడి నుంచి వెళ్ళాలా? భ్రూమధ్య స్థానం అంటే భ్రూలు అంటే కనుబొమ్మలు, కనుబొమ్మల మధ్యలో నుంచి పైకి వెళ్ళి ఆ యొక్క సహస్రార చక్రంలో నుండి మూలం కాడికి చేరుకోవాలి అని చెప్పారు. ఆ చేరుకునే పద్ధతినే మనకు తారకాయోగం అని చెప్పారు, దానికి తారకాయోగం అని, హంసయోగం అని చెప్పారు. దానికి సంబంధించిన మ్యాప్ అది. మనం చాలాసార్లు తారకాయోగ విచారణ అనేటువంటి చెప్పుకున్నాం, దానికి సంబంధించినటువంటి విచారణ అది అక్కడ మనకి సూచించడం అనేటువంటిది జరిగింది. ఒక కెనాల్ లాంటిది అనుకుంటే సుషుమ్నానాడి అత్యంత ప్రధానమైనటువంటిది. ఆ సుషుమ్నానాడిని గుర్తించి దాని ద్వారా ప్రాణాయామం చేసినప్పుడు ఖచ్చితంగా హంసయోగ సాధన అన్నారు, లేకపోతే సోహం యోగ సాధన అన్నారు. ఆ సోహం యోగాన్ని మనం అనుష్ఠానం చేసినప్పుడు ఖచ్చితంగా మనం ఆ యొక్క స్థితిని పొందడం అనేటువంటిది మనకు తెలుస్తుంది. అప్పుడు మనకి అనుభవంలోకి వస్తుంది, మనకు అనుభవంలోకి వస్తుందన్నమాట. ఎవరైతే ఇలా సాధన చేస్తారో, దీన్ని ఏ మార్గం అన్నారు? హంసయోగము అన్నారు. హంసయోగము అంటే హంస యొక్క లక్ష్యం ఏంటి? హంస యొక్క లక్షణం ఏంటంటే పాలను నీళ్లను వేరు చేస్తాయి. హంస ఏం చేస్తుంది? పాలను నీళ్లను వేరు చేస్తుంది. పాలను నీళ్లను వేరు చేసేటువంటి సామర్థ్యం హంసకి ఎలా ఉంటుందో, హంసయోగులు ఏం చేస్తారు? వీళ్ళేం చేయాలి? వాళ్ళు పాలు నీళ్ళను వేరు చేస్తారు, వీళ్ళేం చేయాలి? హంసయోగం చేసేటువంటి వాళ్ళు వీళ్ళు ఏం చేయాలి? అమ్మా అదే పంపిస్తారు, రైటే. పంపిస్తే ఏం కలిగింది? ఇప్పుడు హంసని పట్టుకొని పైకి గట్టిగా పంపించను, ఏ భుజమాకే పంపించిన వాళ్ళకి ఏంటి ఉపయోగం? పైకి పంపిస్తే ఏంటి ఉపయోగం? హంస ఏం చేస్తుంది? రెండు విడగొట్టట్లేదమ్మా,
అది అంటే ఏమవుతుంది అంటే తాను దేహము కాదు అనేటువంటి జ్ఞానం దృఢం అవుతుంది. ఏమవుతుందంటే మనకి 13వ అధ్యాయం చెప్తారు కమ్మ, ఎప్పుడు చెప్పుకుంటాం కదా, క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం అంటే ఏంటి, క్షేత్రమును క్షేత్రజ్ఞుణ్ణి విభజించేటువంటి జ్ఞానం కలుగుద్ది, విభజించేటువంటి జ్ఞానం కలుగుద్ది క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుణ్ణి. అంటే ఇది క్షేత్రమని ఇది క్షేత్రజ్ఞుడని వేరు చేసేటువంటి జ్ఞానం మనకి కలుగుతుంది. కలుగుతుందా కలగదా, మనకు కాదు హంసయోగులకి. ఇక్కడ ఏమని చెప్పారు, హంసయోగులకి ఏమందని, క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుణ్ణి విభజించేటువంటి జ్ఞానం కలుగుతుంది అన్నారు. మనకేం రావాలంటే క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుణ్ణి విభజించాలి. ఇప్పుడు క్షేత్రం అంటే ఏది, శరీరం. క్షేత్రం అంటే ఏ, జనార్దన్ రావు గారు, క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞుడంటే ఆత్మ అంటే నేను, క్షేత్రజ్ఞుడంటే నేను, క్షేత్రం అంటే శరీరం. ఈ శరీరము శరీరంలో ఉన్న నేను, శరీరము శరీరంలో ఉన్న నేను. ఇప్పుడు అంటే శరీరము వేరే, శరీరంలో ఉన్న నేను వేరేనా అమ్మ, శరీరము శరీరంలో ఉన్న నేను వేరా కాదా, ఒకటే అమ్మ. 13వ అధ్యాయం విడగొట్టాలన్నారుగా, రెండింటిని విడగొట్టాలన్నారుగా, అవునా కదా. ఇప్పుడు శరీరాన్ని ఇక్కడే వదిలిపెట్టి మనం వెళ్తామంట, మనం వెళ్తామంట, మనం వెళ్తే శరీరం ఇక్కడే ఉంటుందా మనతో పాటు వచ్చిద్దా. ఓ మరి శరీరాన్ని ఎడగొట్టడం అంటే తెగొట్టడమేగా అమ్మ, ఇప్పుడు శరీరాన్ని విడగొట్టడం అంటే తెగొట్టడమేనా, అట్లా కాదుగా. అంటే శరీరాన్ని విభజించడం అంటే శరీరంలో ఉన్నప్పుడే ఆ రెండిటికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనం పొందేటువంటి ప్రయత్నం చేయగలగాలి, పొందేటువంటి ప్రయత్నం చేయగలం. అంటే ముందు నేను శరీరంలో ఎలా ఉన్నాను అనేటువంటి ఒక అవగాహన కలిగి ఉన్నప్పుడు, శరీరంలో నేను ఎలా ఉన్నాను అనేటువంటి అవగాహన మనకు కలిగినప్పుడు ఆ శరీరం ఎంతవరకు ఉంది, శరీరం ఎంతవరకు ఉన్నాడు అనేటువంటి ఒక జ్ఞానం అనేటువంటిది ఏర్పడుతుంది. ఓకే, చిన్న 2 మాటలు ఎగ్జాంపుల్ చెప్పుకుంటే కంక్లూజన్. ఇప్పుడు ఇది ఈ టవల్ ఉందనుకోండి, ఏమంటాం చెప్పేప్పుడు ఏమంటాం, ఇది నా టవల్ అంటాం, ఇది నా టవల్ అంటాం అంతేమ్మా. ఏదైనా పెన్ను చెప్పేప్పుడమ్మా ఇది ఏమంటాం, ఇది నా పెన్ను అంటాం, దీన్ని ఏమంటాం నా పెన్ను అంట, అవునా కదా. ఇది నా టవల్, ఇది నా పెన్ను అంటాం. లేదు ఇక్కడ ఉందా చూపండి, ఇది నా డబ్బా అన్న అనుకోమ్మా, ఇది నా డబ్బా అన్న అనుకో. ఏంటి అర్థం, డబ్బా వేరు నేను, డబ్బా వేరు నేను వేరు, డబ్బా వేరు నేను. పెన్ను అన్నప్పుడు పెన్ను వేరు నేను, తెలుస్తుందా లేదా, తెలుస్తుందా లేదమ్మా. ఇది నా ఫోను అని చెప్పే అనుకోమ్మా, ఇది నా ఫోను అంటే ఏంటి అర్థం, నేను వేరు ఫోన్ వేరు, నేను వేరు ఫోన్ వేరు. అంటే నేను వేరు ఫోన్ వేరు అనే భావాన్ని వేరు చేసి చెప్పేటువంటి సందర్భంలో ఏమంటాం, ఇది నా ఫోను ఇది నా ఫోను అంటాం. అంటే ఫోన్ వేరు నేను వేరు అని అర్థమవుతుంది, అంతేకమ్మా. ఇది నేనే ఫోను అని ఎప్పుడు అనంగా, నేనే పెన్ను అని ఎవరైనా అంటారా అమ్మ, నేనే పెన్ను అని ఎవరన్నారు కదా. ఇది నా ఫోను, ఇది నా పెన్ను, ఇది నా టవలు. అలాగే ఇంకోటి, ఇది నా షర్టు, ఇది నా చొక్కా. అంటే చొక్కా వేరు నేను వేరు అనేటువంటి జ్ఞానం కలుగుతుంది అమ్మ, చొక్కా వేరు నేను వేరు. ఇవన్నీ కూడా నాకంటే వేరుగా ఉన్న వస్తువులు, ఇవన్నీ కూడా నాకంటే వేరుగా ఉన్నటువంటి వస్తువులు. అలాగే ఇప్పుడు ఇది నా చెయ్యి అని చెప్పానుకోమ్మా, ఇది నా చెయ్యి అంటే మరి చెయ్యి కంటే కూడా నేను వేరుగా ఉన్నానా, నా చొక్కా అంటే, చొక్కా అంటే నాకంటే వేరుగా ఉంది కాబట్టి ఓకే, చొక్కా అంటే నాకంటే వేరుగా ఉంది కాబట్టి ఓకే, చెయ్యి అంటే చెయ్యి నాకంటే వేరుగా ఉంది కాబట్టి ఓకే, ఒప్పుకుంటాం చెయ్యి నాకంటే వేరుగా ఉంది కాబట్టి ఒప్పుకోవచ్చు. అంటే చెయ్యి నాకంటే వేరుగా లేదు, చొక్కాకి చేతికి డిఫరెన్స్ ఉందా లేదా, చొక్కా అంతా తొడుక్కు తగులుకొనుంది, ఈ శరీరం అనేటువంటి తొడుక్కి ఈ చెయ్యి అటాచ్ అయ్యి ఉంది. కానీ ఈ చొక్కాని తీసి బయటకు వేయగలుగుతా నేను, ఈ చొక్కాని తీసి నేను బయటకు వేయగలుగుతా, కానీ ఈ చేతిని నేను తీసి బయటకు వేయగలనా. అంటే ఏదో ఒక సంథింగ్,
సంథింగ్ ఇంకా మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉందని మనకు అనిపిస్తుంది. సపోజ్ ఉదాహరణకి ఇది నా కన్ను అన్నానుకోమ్మ, ఇది నా కన్ను అన్నానుకోమ్మ అంటే ఏంటి అర్థం? కన్ను వేరే, నేను వేరే అని అర్థం. ఇది నా ముక్కు అన్నానుకోమ్మ, ముక్కు వేరే, నేను వేరే అని తెలుస్తుంది. ఇది నా నాలుక అన్నానుకోమ్మ, నాలుక వేరే, నేను వేరే అని తెలుస్తుంది. ఏమైనా తెలుస్తున్నాయా తెలీదా? సరే గురువుగారి అంటే కనపడుతున్నాయి అను, నా మనస్సు అన్నాం. కనీసం కన్నైనా ముక్కైనా నాలుకైనా కనపడుతున్నాయి, కానీ మనసు అనేది ఏమైనా కనపడుతుందా? మనసు అనేటువంటిది ఎంత సూక్ష్మంగా ఉందంటే కంటికి కనిపించినంత సూక్ష్మంగా ఉంది. అది కూడా నా మనసు అన్నాం. అంటే ఏంటర్థం? ఈ చొక్కా నాకంటే ఎలా వేరో, ఈ ప్యాంట్ నాకంటే ఎలా వేరో, ఈ ఫోను నాకంటే ఎలా వేరో, ఈ చెయ్యి కూడా అలాగే నాకంటే వేరు, ఈ కన్ను కూడా నాకంటే వేరు, ఇవి కూడా నాకంటే వేరు. మరి ఇంతకీ నీవెవరు? నేను ఆత్మను, నేను బ్రహ్మము. ఈ జ్ఞానం మనకి దృఢం కావాలి. అందుకే మనకు వేదాంతంలో కొన్ని ట్రిక్స్ చెప్తారు, కొన్ని ట్రిక్స్ చెప్తారన్నమాట. ఈ జ్ఞానం మనకు దృఢం కావడం కోసం మనతోటి కొన్ని సత్కర్మలు చేపిస్తారు, కొన్ని సత్కర్మలు చేపిస్తారు. ఆ సత్కర్మ చేసేప్పుడు అవి ఎందుకు చేస్తున్నామనేటువంటి జ్ఞానం మనకు ఉండదు. ఎవరైనా మహాత్ములు చెప్పినప్పుడు మాత్రమే ఆ జ్ఞానం మనకి బోధపడుతుంది, లేకపోతే మనకి బోధపడదు. చిత్తరికి జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.